నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, రాజమండ్రి రూరల్ సీటు పైన చిక్కుముడి వీడినట్టేనా, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరెంట్ల పుచ్చే చౌదరికి లైన్ క్లియర్ అయినట్టేనా అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఎన్నికల బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ స్థానాన్ని తొలుత జనసేన నేత కందుల దుర్గేష్ ఆశించారు. అయితే అటు బుచ్చయ్య చౌదరి కూడా మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో సీటు ముడిపడింది. ఈ కారణంగానే తొలి విడతలో రాజమండ్రి రూరల్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారనే ప్రచారం జరిగింది. అయితే రూరల్ సెగ్మెంట్పై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. కందుల దుర్గేష్ను నిడదోలుకు పంపించారు పవన్ కళ్యాణ్. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కాకలు తీరిన రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నిస్వార్థ సేవకుడు. 75 ఏళ్ల వయసులో యువకుల మాదిరిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వయసు మీద పడినా పోటీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో బుచ్చయ్య చౌదరి గెలిచి సత్తా చాటారు. ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజమండ్రి రూరల్ టీడీపీ కంచుకోట కావడం, ఆ స్థానాన్ని వదులుకునేందుకు బుచ్చయ్య చౌదరి ఇష్టపడటం లేదు. దీంతో రాజమండ్రి రూరల్ను బుచ్చయ్య చౌదరికి కేటాయించి దుర్గేష్ను నిడదోలు షిఫ్ట్ చేశారు. నిడదోలు రాజమహేంద్రవరం సమీపంలోనే ఉండటం జనసేనకు పట్టున్న నియోజకవర్గం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ దుర్గేష్కు స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం ఏర్పాటైంది. ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు ఎదుర్కొనగా 3 సార్లు పసుపు జెండానే ఎగిరింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ. 2009లో చందన రమేష్, ఆ తర్వాత 2 ఎన్నికల్లో వరుసగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఇక ముందు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. ఈ స్థానం టీడీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి మంత్రి చెలబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు. వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్కు మార్చారు జగన్. రాజమండ్రి రూరల్ టీడీపీ గెలిచే సీటు కావడంతో చెలబోయిన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మొత్తంగా టీడీపీ జనసేన పొత్తుతో ఈసారి రూరల్లో మెజార్టీపైనే అంతా చర్చ జరుగుతుంది. టీడీపీ సాంప్రదాయ ఓటింగ్కు జనసేన ఓటింగ్ కలిస్తే వైసీపీకి డిపాజిట్లు గల్లంతే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.